गद्दर अन्न की अत्यंत सन्निहितमैन सन्निहितुलु इक्कड मन तो पाटु उन्नारु ओकसारि वारितो माट्लाडदाम मेडम ई रोजु गद्दरन्न गारु चनिपोयारंटे यावत्तु तेलंगाण प्रजलु चाला शोक समुद्रंलो उन्नारु गद्दरन्न गारु इक्कड मेमु अल्वाल्लो उंटामु इदि वेंकटपुरमु గిరన్న గాని శేఖర్ గారు గాని మా రాజన్న గాని వీళ్ళంతా ఆయన తోటి కలిసి మెలిసి పక్కపక్కన ఉండి వర్క్ చేసిన వ్యక్తులు అదే విధంగా గద్దరన్న గారు ఈ వెంకటపురంలో ఉన్న యావత్తు పేద ప్రజానికాలకు ఓటర్ ఐడి గాని రేషన్ కార్డులు గాని ఈ రైలు పట్టాలు ఎమ్మటి కొన్ని వందల ఇండ్లు వాళ్ళకు పట్టాలు చేసి ఇచ్చారు మేడం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి తోటి గాని బట్టి విక్రమార్క గారి తోటి గాని తన కలిసి ఈ 3 నెలలు 111 రోజులు పాదయాత్రలో కూడా ఆయన పాల్గొని ఈ రోజు ఆయన 70 పైసలకు ఉన్న వయసు తోటి కూడా ఈ పేద ప్రజలకు సేవ చేయడానికి ఆయన హెల్త్ విషయం కూడా పక్కకు పెట్టి చాలా త్యాగం చేసి తిరిగారు కానీ నిన్న 3వ తారీఖునాడు ఆయనకు బైపాస్ సర్జరీ అయితే అది సక్సెస్ అయ్యింది మేము పోయి కలిశాము ఇక అన్న కోలుకున్నాడు వచ్చి మళ్ళా మాకు పేద ప్రజలకు సేవ చేస్తాడనే ఊపిరి పీల్చుకొని ఉండే టైంలో నిన్న 6వ తారీఖునాడు మళ్ళా అది విషమించి చనిపోయిండి అనేది తెలుటం వల్ల మేము నిన్న నైట్ నుండి ఇప్పటివరకు ఎలాంటి విషయాలను కూడా మేము విమర్శించలేకపోతున్నాం మేడం ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన ఎవరో ఒకరికి ఏ మూలనో పని చేశారు తెలంగాణ రాష్ట్రమే కాదు మేడం ఆంధ్రప్రదేశ్ యావత్తు ఒక 5-6 రాష్ట్రాలలో కూడా ఆయనకు సోషల్ వర్క్ జననాట్య మండలి పెట్టి తర్వాత ఈ రోజు యుద్ధ నౌక అనే పార్టీ పెట్టి ఆయన గజ్జ కట్టిండంట మేడం కొన్ని వేల మంది లక్షల మంది కార్యకర్తలు తయారయ్యారు కళాకారులు కూడా తయారయ్యారు ఈ రోజు స్టేడియంలో 12 గంటలకు ఆయన పార్థివ సేవం స్టార్ట్ అయ్యి వస్తుంది దాంట్లో కొన్ని వేల కార్యకర్తలు కళాకారులు ఈ రోజు ఆయన ఎమ్మటి ఉండి పని చేయడానికి వస్తున్నారు ఆయన లేని లోటు ఎవరు పూర్చలేని మేడం గద్దర్ అంటే ఆయన మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్ మండలంలో పుట్టిన వ్యక్తి ఈ రోజు అల్వాల ఏరిలో ఉండి బండెనక బండి గట్టనే మా భూమి సినిమాలో పాట పాడి యావత్ ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా ఆయన చాలా పేరు పోయిన వ్యక్తి మేడం గద్దర్ గారు ఈరోజు ఇలాంటి మహాబోధి స్కూల్ను స్థాపించి ఆయన ఎన్నో కొన్ని వేల మంది స్టూడెంట్స్కు ఫ్రీ విద్యనిచ్చి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లను లాయర్లను కూడా చేశారు మేడం ఈ సేవలు ఈరోజు ఉన్న నాయకులు డబ్బు ఎప్పుడు సంపాదించడం మా ఫ్యామిలీ ఎంత గట్టుందనే ఆలోచన కానీ ఈయన వయసు వచ్చిన 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా మేడం ఒక్క రూపాయి ఆశించకుండా పేద ప్రజలకు ఎంతో సేవ చేసి ఎస్పెషల్లీ కమ్యూనిస్టు కార్యకర్తలకు ఎంతో న్యాయం చేసి ఆయన చేసిన వ్యక్తి పోయిందంటే మేము నమ్మలేకపోతున్నాం మేడం ఆ శోక సముద్రంలో దేశ ప్రజలంతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈరోజు ఇక్కడికి ఆ పార్థిక దేహం రావడానికి 2-3 గంటలు అవుతుంది అప్పటి వరకు ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇంత ప్లేస్ లేకుండా పబ్లిక్ వచ్చి గ్యాదర్ అవుతారని చేస్తూ ఆయనకు ఆత్మకు శాంతి చేయాలని భగవంతుని కోరుతున్నాము అమరయే గద్దరన్న అమరయే 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 గద్దరన్న గద్దరన్న ఆశయాలు సాధిస్తాము సాధిస్తాము గద్దరన్న ఆశయాలు సాధిస్తాము కొనసాగిస్తాం మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు